నా పుట్టినరోజు కూడా కావడం దీపావళి రోజు అందులోనూ మన బద్రీలు ఆనంద నిలయం నియాశ్రీయుల వృద్ధులకు ఈ విధంగా నేను సేవ చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటున్నానంటే పేదలకు అన్నం పెడితే దేవుడు మన కర్త తప్పనిసరిగా మేలు చేస్తాడని నా నమ్మకం అదే విధంగా ఈరోజు ఈ అవకాశం కల్పించిన ఈ యొక్క ఆనంద ఆశ్రమం యొక్క అధ్యక్షులు తర్వాత ఓనర్ అయిన రవి గారికి మరి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను గౌరవనీయులు సింగమాల వెంకటేశ్వర్లు గారు మన వైసీపీ లీడర్ సారు వారి ధర్మపత్ని శ్రీమతి సుజాత కుమారి గారు మరియు వారి కుమార్తె పావని కుమారుడు కార్తిక్ మనవళ్ళు మనవరాలు కలిసి ఈరోజు మన ఆనంద నిలయం నందు ఆనందంగా సారు గారి పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం మనకందరికీ శుభకరం చాలా సంతోషకరమైనటువంటి విషయము ఎంతోమంది మనకు సహాయ సహకారాలు అందించే వాళ్ళు ఉన్నారు అలాగే ఈరోజు సారు నాకు దీపావళి పండుగ రోజు సందర్భంగా మీకందరికీ మంచి భోజనాలు బట్టలు ఇస్తానని సార్ చెప్పడం జరిగింది అదే యాదృచ్ఛికంగా సార్ పుట్టినరోజు అనేది మనకు తెలియదు కనుక ముందుగా మనమందరము సార్కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ చప్పట్లు కొట్టండి థ్యాంక్ యూ సార్ సారు తన యొక్క జీవిత కాలంలో ఉన్నతమైన స్థాయికి ఎదగాలని ఆరోగ్యంగా ఆనందంగా వారి కుటుంబ సభ్యులందరూ ఉండాలని మనము మనం నమ్మినటువంటి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు జన్మదినం సందర్భంగా యాక్చువల్గా అంటే సారు ఇట్లాంటివన్నీ కూడా చేసేదానికి అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండకపోయినా ఏదో ఒకటి నిరాశ్రయులకు మంచి కార్యక్రమం చేయాలా అని చెప్పి భోజనాలు ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమంలో మాకు చేదోడు వాదోడుగా ఉంటూ అన్నిటికీ మమ్మల్ని ముందు పెట్టి మాకు మంచి సెటిల్ నేర్పించుకున్నటువంటి మా గురువు గారైనటువంటి వెంకటేశ్వర సార్కి ఈరోజు జన్మదినం జరుపుకోవడం ఎంతో శుభ సంతోషం 66 వసంతంలోకి అడుగు పెడుతున్నటువంటి సారకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ జన్మదినం సందర్భంగా ఆయన ఆశించినటువంటి మంచి ఉన్నత స్థానం పొందాలని ఆయన కోరికలన్నీ నెరవేరాలని చెప్పి మనం అందరం కూడా ఆయనను ఆశీర్వదించి కోరికలు సఫలమయ్యేదానికి మనం నమ్మినటువంటి దైవాన్ని ప్రార్థించవలసిందిగా నేను కోరుకుంటూ ఈరోజు ఎంతో శుభదినం ఎందుకంటే మనిషి గంభీరంగా ఉంటాడే కానీ మాట తీరు చాలా సూక్ష్మము ఎవరికి కూడా ఎటువంటి హాని చేయకుండా వీలైతే సహాయం చేస్తాడు కానీ ఎటువంటి ఆర్భాటాలకు పోకుండా ఉంటాడు సారు సో అలాంటి వ్యక్తికి మనం జన్మదినంలో మేము పాలు పంచుకోవడం ఎంతో శుభ సంతోషంగా వడా